హలో, హాయ్ సార్. మీ ఆర్డర్ రెడీ అయింది, మీ అడ్రస్ కొంచెం చెప్తారా? హాయ్ సార్, మైసెల్ఫ్ సతీష్, ఐఎమ్ ఫ్రమ్ బొమాటో. ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ నేనే ఇస్తూ ఉంటా. ఓ సారీ, ఇస్తూ ఉంటా. ఓపు, నాకెందుకు ఇవన్నీ? సెంటర్లో సిగ్నల్ కింద సెంటు బాటిల్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాం, నాకెందుకు రెండు గురించి? నా ఆర్డర్ ఏది? ఇదిగోండి సార్. చూపేంట్రా, కప్పగుట్లు వేసుకుని అలా చూస్తున్నావు. రెండు నిజం చెప్పు, వాసన బాగుందని పక్కన సగం తినేసావు కదా. సార్, వాట్ ఆర్ యూ టాకింగ్ సార్? ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దట్. ఓకే సార్, ఐ డన్ మై డిగ్రీ ఇన్ 4 ఇయర్స్ సార్. అది చూసే నాకు ఈ జాబ్ ఇచ్చేది సార్. ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దట్ సార్, దిస్ ఇస్ టూ మచ్. అండ్ వాట్ ఇస్ దిస్? అబ్బే, నాకెందుకు నీ గురించి? మరీ ఓవర్. ఏ లైట్లు, ఏ జిగిలి జిగిలి భలే వెళ్తున్నాయి. ఏం చూస్తున్నారు లోపల? ఏ లేదు సార్, లైటింగ్ సెటప్ మీ ముక్కులాగే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయని చూస్తున్నారా? చూస్తున్నా, నేను అన్ని చూస్తున్నా మీ వీడియోలు. ఆకలిస్తే పక్కన అప్పుకొని సగం తినేయడాలు, ఖాళీ ఉన్న ఇంట్లోకి దిరి అమ్మాయిని జుర్రేయటాలు అన్ని చూస్తున్నా. సార్ సార్ సార్, ఏం మాట్లాడతాను సార్, నేను ఆ టైప్ ఆఫ్ మనిషిని కాదు సార్. నేను ఇప్పుడు సార్ టిప్ ఇస్తారా? మొన్న రిలీజ్ అయిన బొమాటో బిట్లో నువ్వే కదరా సార్. అది సన్నగుంటే నేను లాగుంటాను. ఏంటి సార్ మీరు? అయినా మీ గురించి నాకెందుక, తీసుకురా తీసుకురా, అన్ని చూస్తారు. ఈయన మళ్ళీ గెలుగుదో. మళ్ళీ ఏందిరా సార్? ఫైర్ రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి. ఇంకొక 5 నిమిషాలు ఇక్కడే ఉన్నావు అనుకో, 5వ ఫ్లోర్ నుంచి బయటికి నూగుతా, పో బయటికి. మీ ముక్కు చాలా బాగుంటుంది. ముక్కు ముగ్గుద్యాలు నా కొడుకుని. మళ్ళీ ఇంకో డెలివరీయా? దీనికి ఆఫీస్ లేదేంటి ఈ టైంలో చెప్పు. అవునా, 10 నిమిషాలు నేను అక్కడ ఉంటా. మిస్టర్ ప్రశాంత్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మై సెల్ఫ్ ప్రశాంత్ సార్, ఐఎమ్ ఎన్ ఐఐటీ కంప్లీటెడ్ బీటెక్, ఐ డోంట్ నో వై. సమ్హో ఐ నో C++, జావా. హలో, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అంటే నాకేం తెలుసో చెప్పమన్నారు కదా సార్. కాల్ సెంటర్లో సీ జావాలతో పని ఏంటయ్యా సార్? ఇది పంజాగుట్టలోని నిమ్స్ లేనే కదా. అమీర్పేట గారందోస్ బండి వెనకాల లేను. అమ్మని అమ్మ, మళ్ళీ దెబ్బడిందిరా. ఏం చేస్తున్నాడు? అయితే ఇది రేపు వెళ్ళాల్సిన ఇంటర్వ్యూ, అంటే నిన్న వెళ్ళాల్సిన సిగ్మా సొల్యూషన్స్ ఇంటర్వ్యూ దొబ్బెట్టాను అనమాట. ఛే సార్, ఇందాక ఏదో టెన్షన్లో చెప్పేశాను మళ్ళీ ఫస్ట్ నుంచి. ఇదేమన్నా పంపసెట్ వెనకాల అమ్మ నాన్న అనుకున్నావా మళ్ళీ మొదటి నుంచి చెప్పడానికే? ఎక్కడికి వెళ్తున్నావో తెలియకుండా ఎక్కడుంటుందయ్యా మీ దేశ? సార్ అంటే అది పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేసే హడావిడిలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్. శుక్రవారం థియేటర్లో బయట అడ్డమైన రివ్యూలు చెప్పుకునే మొహం వేసుకుని నువ్వు సూర్య నమస్కారాలు చేస్తావా? అంటే అది ఇంకొద్దిసేపు ఇక్కడే ఉన్నావు అనుకో, బాబా గుడి బయట బత్తాకాయలు అక్కడ పెట్టిస్తా, పో బయటికి. అదే మనసు మార్చుకున్నారా, ఉద్యోగం ఇస్తారా సార్? టీజర్లు చూసి సొంత స్క్రిప్ట్ రాసుకోబాక తమరి దరిద్రమైన రెజ్యూమే ఎక్కడే మర్చిపోయారు? ఇది చూసా కలుతున్నా. ఇది కూడా దొబ్బింది. ఇది కాల్ చేస్తుంది ఏంటి ఇప్పుడు? ఏంటో చూద్దాం. హా చెప్పే. అవునా, 10 నిమిషాల్లో అక్కడ ఉంటా. హాయ్ ప్రీతి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. Congratulations, you got promoted. Wow, thank you so much sir. You have done a great job for this academy. Mana anukunna time lo mana targets reach avadaniki you are the main reason. Thank you on that. We management decided one thing. Guess what? Nik 50k increment isthunnam ee month nundi. Oh my god, thank you so much sir. Thank you. Congratulations once again. It's your day. Enjoy. Thank you sir. Okay? Thank you. హైకు ప్రమో.
ఎవరి జీవితం నాశనం చేయబోతున్నావు? అదే పెళ్ళి. నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ కి డేట్ ఫిక్స్ చేశారు. వావ్, అదృష్టం థర్డ్ డిగ్రీలో పట్టేసింది. పండగ చేసుకో. చలో మరి ఈవినింగ్ కలుద్దాం, పార్టీ చేసుకుందాం. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. వర్చిన్కి విషయాన్ని మన పులిహారాలతో చెప్పాలి. దీనికి ఆఫీస్ లేదేంటి ఈ టైంలో? రే సతీష్ చెప్పు. అరే నాకు ప్రమోషన్ వచ్చిందిరా. అవునా? అవునరా, మన మీటింగ్ స్పాట్ కి వచ్చేసి ప్రశాంత్ గారు కూడా కాల్ చేస్తాను. ఓకేనా? రే ప్రశాంత్. ఈ డేటా అలా చదువుతున్నాడు. రేయ్ రేయ్, నోరు మూసుకోరా, నోట్లోకి చెట్లు తూరిపోయేలా ఉన్నాయి. ఎందుకే, ఇంటర్వ్యూ సంగతి ఏమైంది? యాజ్ యూజువల్ దొబ్బింది. ఈసారి అలా దొబ్బిందిరా? ఈరోజు వెళ్ళిన ఇంటర్వ్యూ రేపటి దానికో, నిన్నటి ప్రిపరేషన్ ఇక్కడ చెప్పారా? అక్కడికి వెళ్ళాక తెలిసింది ఈరోజుది నిన్ను ఎగ్గొట్టాయని. ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఎంత ప్రిపేర్ అవ్వాలా? అరే నువ్వేం చెప్పావో నాకు ఒక్క మొక్క అర్థం కాలేదురా. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు ఇంటర్వ్యూ దొబ్బెట్టావని. అయినా ఖాళీగానే ఉంటావు కదరా, ఇంటర్వ్యూ ఎలా దొబ్బెట్టావు? నువ్వు మారవేట్రా, నేను చెప్పింది ఎప్పుడు. ఈడేంట్రా మొహం మాడికి ఎలా పెట్టుకున్నాడు? ఏమైంది? ఏముంది, ఈసారి కూడా ఇంటర్వ్యూ గ్రాండ్ గా దొబ్బెట్టాడు. రే ఇవన్నీ ఎప్పుడు ఉండేవేరా? మనం ఎక్కడికైనా బయటికి వెళ్దాం రా ప్లీజ్. ఆల్రెడీ మనం బయటనే ఉన్నాం కదరా. బయటికంటే ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దాం రా. నీకు బాగా బలిసింది, మాకింకా అంత బలవలేదులే. హోటల్కి వెళ్తే బేరర్కి టిప్ ఇవ్వడానికి లేదు, కానీ ట్రిప్ కంట మరే. నెక్స్ట్ మంత్ నా ఎంగేజ్మెంట్ రా. నాకు పెళ్ళైపోతే నా లైఫ్ మారిపోతుంది, నాకు బాధ్యతలు పెరుగుతాయి. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానో లేదో కూడా నాకు తెలీదు. మనం కలిసి చాలా తక్కువ రోజులైనా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాంరా. మీతో కలిసి నాకు ఒక లాస్ట్ ట్రిప్ వెళ్ళాలని ఉంది. వన్ లాస్ట్ ట్రిప్ విత్ యువర్ బడ్డీ ప్లీజ్ రా. అరే మరీ అంతలా అడగాల, మాకు రావాలని ఉంది. కానీ ఫైనాన్షియల్గా కొంచెం ఆలోచించాలి కదా. అరే మీకు చెప్పడం మర్చిపోయాను, నాకు ఇంక్రిమెంట్ వచ్చిందిరా. అంటే జాబ్ పోయిందా? నేను అప్పుడు అనుకుంటున్నా నీకెవరు జాబ్ ఇస్తాడా అని చెప్పాను కదరా నీకు. అరే ఇంక్రిమెంట్ అంటే జాబ్ నుంచి తీసేయడం కాదురా, జీతాన్ని పెంచడం. ఓహో, ఆ ఇంక్రిమెంట్. అదే అదే. సో ఈ ట్రిప్ ని ప్లాన్ చేసి దీనికి కావాల్సిన ఖర్చులు మొత్తం నేనే చూసుకుంటాను. జస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ చేస్తే చాలు. అవునా? అయితే ఎండాకాలం దగ్గరకు వస్తుంది కదా, హిమాలయాలకు వెళ్దాం. చల్లగా ఉంటది, స్కిన్ టాన్ అవ్వకుండా ఉంటది. తమరి క్రాస్ బ్రీడ్ నూరు కాస్త మూస్తారా? హిమాలయాలు హెడ్ అండ్ షోల్డర్స్ కాదు, గోవా వెళ్దాం. గోవా గోవా గోవా. ఈ గబ్బు జనాల నుంచి దూరంగా వెళ్ళిపోయి మద్యపానంలో మునిగి తేలిదాం హ్యాపీగా. ప్లాన్ అంటే ఆఫీసులకు లీవ్ పెట్టండి, మీటింగ్లను పోస్ట్పోన్ చేసుకోండి, బట్టల్ని సర్దుకోండి. మార్నింగ్ కి గోవా టికెట్ బుక్ చేస్తా. మధ్యాహ్నం కల్లాంతే గెట్ రెడీ ఫోక్స్, ద ట్రిప్ మోడ్ ఇస్ ఆన్. టికెట్లు బుక్ చేసేసాను రా, 7:00 కి మనకి ఫ్లైట్ ఉంది రేపు మార్నింగ్. అండ్ అక్కడికి వెళ్ళకుంటది రచ్చ, లెట్స్ రాకెట్. అండ్ మర్చిపోకండి, రేపు మనం 6:00 కి ఎయిర్పోర్ట్ లో ఉండాలి. ఎయిర్పోర్ట్ లో కలుద్దాం, బాయ్ రా.
హలో చెప్పు రే, ఫ్లైట్ క్యాన్సిల్ అయిందిరా. కొత్త విషయం ఏమైనా ఉండ చెప్పు. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏమోరా, ఆ టికెట్ రీఫండ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రోగ్రామింగ్ రాయకుండా సాఫ్ట్వేర్ వస్తుందా? పైకి ఎక్కి దూకుండా సావ్ వస్తుందా? రే, ఏం మాట్లాడుతున్నావురా? ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కదా అని చెప్పి బుర్రగాన్ దొబ్బిందా? ఈ వాన మనం మందు తాగాలన్న ఆశని, బీచ్ లో బికినీలు చూడాలన్న ఆశయాన్ని ఆపలేవు మామా. రే, నువ్వు అర్జెంట్ గా తల తుడుచుకోరా. వర్ష నీళ్ళు బుర్రలోకి వెళ్ళట్టున్నా, ఏది పడతా మాట్లాడతా. నీ చెప్పేది నాకు తెలిసిన ఒక అంకుల్ దగ్గర కారు ఉంది. ఫ్లైట్ పోతే పోయింది, కార్ లో డీజిల్ కొట్టించుకుని వెళ్ళామనుకో, ఎలాగో ఫ్లైట్ మనీ రీఫండ్ అయిపోతుంది కాబట్టి గోవాలో వాడుకోవచ్చు. సూపర్ మాయా ఐడియా అదిరింది. ఎక్సలేటర్ ఇక్కడ నొక్కితే మళ్ళీ గోవాలో బ్రేక్ పడాలంతే. అరే, చెప్పేదా కాగదేంట్రా? మా అంకుల్ గాడు కొంచెం తేడాగాడు. ఆయన దగ్గర నుంచి కీస్ తీసుకోవడం అంత ఈజీ కాదు. ఎలాగోలా ఒప్పించి కీస్ తీసుకుంటే చాలు. నీకు లొకేషన్ పంపుతా, నువ్వు వచ్చేసా. ఆ ప్రీతి, నీకు కార్ లొకేషన్ పంపుతా, నువ్వు అక్కడ వెయిట్ చేయి. రే, లేట్ ఏంట్రా, పద లోపలికి. మామా, నీకు ముందే చెప్తున్నా, మా అంకుల్కి ఒక చిన్న జబ్బు ఉందిరా. ఏంటి, పైల్సా? అది కాదు, ఎవరన్నా ఆయనతో కొంచెం కోపంగా మాట్లాడినా గతం మర్చిపోతాడు. మంచిదే కదరా, హ్యాపీగా మన కార్ కీస్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు. చెప్పేదిన్రా షుగర్ నా కొడుక, మర్చిపోతేనే రసల్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది. 5 ఏళ్ల క్రితం వాళ్ళ ఆవిడ లంగాలు తుక్కునే వాడితో లేచిపోయింది. లంగాలు తుక్కున్నోడుతోట? అవునరా, ఆయనకు అదొక్కటే గుర్తుంది. గతం మర్చిపోయాడనుకో, కనిపించిన ప్రతి ఒక్కరిలో వాళ్ళ ఆవిడ్ని చూసుకుంటాడు. ఆ చూసుకొని అయితే రే, అర్థం చేసుకోరా, 5 ఏళ్ల నుంచి ఆకలి మీదున్న సింహం జింక దొరికితే జుర్రేస్తాడు.
చిచీ ఇదేం చెప్పరా, కరోనా కన్నా క్రూరంగా ఉంది. నేను ముందే చెప్పాను కాల్లోనే మా అంకుల్ గారు తేడా అని. అయినా కార్ కావాలంటే ఇవన్నీ తప్పవు మామా, గుర్తు పెట్టుకో. నువ్వు కోప్పడకూడదు, ఆయన కోపం తెప్పించకూడదు. చీ, తేడా నా గురుకులందరూ నాకే తగులు తేరేంట్రా. అది కదు కదు కదిగో కోప్పడుతున్నావు. తేడా నా గురుకులందరూ నాకే తగులు తేరేంట్రా. పద లోపలికి. హాయ్ ప్రశాంత్. నమస్తే. ఇన్నాళ్ళకి వెళ్ళి గుర్తొచ్చిందిరా నీకు, ఎన్నిసార్లు ఫోన్ చేసి ఒక్కసారి ఇంటికి రారా అంటే వచ్చేవాడు కాదు, ఇప్పటికైనా వచ్చావు. రా బాబు, రండి రండి బాబు, కూర్చోండి. కోపడకూడదు కదా. బాగున్నారా అంకుల్? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. చెప్పరా ఏంటి సడన్ గా ఇంటికి? అంటే మీకు తెలియదు ఏముంది నా గురించి? అదే, నా ఫ్రెండ్ సతీష్. మీకు తెలియదు ఏముంది అంకుల్, ఈ సాఫ్ట్వేర్ జాబ్ అంటే మీటింగ్స్, టెన్షన్స్, టార్గెట్స్. సో ఈ బిజీ లైఫ్ లో కొంచెం గ్యాప్ తీసుకుందామని ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేశాను. ఓ వెరీ నైస్. ఎక్స్ప్లోరింగ్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్తుంటాను అంకుల్. యా, వాట్ హి సెడ్ ఇట్ ఇస్ రైట్. కొత్త కొత్త ప్లేసులకు వెళ్తూ ఉండాలి, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేశారు అంటే అంకుల్? అది గోవా అయితే బెటర్ అండ్ ఫీలింగ్. ఓ, ఈ వయసులో గోవా అంటే ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, యాక్చువల్ గా మేము వెళ్దాం అనుకుంటున్నాం అంకుల్. అంటే ఏం లేదు అంకుల్, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా? నువ్వు నా కొడుకు లాంటి వాడివిరా. ఏంటి ప్రాబ్లం? సార్ వాటర్. వన్ మినిట్, ఇప్పుడే వస్తాను. అంకుల్ మీ కొడుకు లాంటి వాడితో మాట్లాడండి, నేను చూసుకుంటా. హిస్ ఎ గుడ్ గాయ్. జాత తగ్గుడి. నైస్ బాయ్. చెప్పరా ప్రాబ్లం ఏంటి? సార్ వాటర్. అయ్యా ఎంతసేపు రైల్లే సార్? క్యాన్ 20 రూపాయలు. ఏంటి ఇటు చూపు, ఈడు ఈడు అలగం. ఇదిగో వంద, ఇప్పుడు వస్తా నాకు. అయ్యో పసుకోన, ఎంత పరువు మోస్తున్నాడు. మంచి వాళ్ళు అనుకోండి, ఓవర్ యాక్షన్ ఏంట్రా దరిద్రుడా. చాలా గుడ్ బాయ్ అంకుల్. యా, హి ఇస్ ఎ నైస్ పర్సన్. ఇదిగా. ఇడేట్ నాకులేనేస్తాడు. అలా చూస్తావేంట్రా, చేంజ్ ఇవి. చేంజా? డబ్బులు ఎప్పుడు ఇచ్చారు సార్ మీరు? నీకు ఇందాక 100 ఇచ్చాను కదరా, 80 రూపాయలు చేంజ్ ఇవ్వి. 100 రూపాయలు ఇచ్చావా సార్? కామెడీ చేయమకండి సార్, పొద్దున్న నేను ఆ డబ్బులు ఇస్తే పోతాను. ఉరి ఇలా తీసుకుని ఎలా ఇచ్చాను సార్? ఇందాక మీరు ఇలా తీసారు కానీ అలా పెట్టుకుని అలా లోపలికి వెళ్ళారు సార్. అరే ఇందాక నీకు 100 ఇచ్చి చేంజ్ చూసుకునే లోపు నేను లోపలికి వెళ్ళి వచ్చాను రా. లేదు సార్, ఒకసారి చూసుకోండి జేబులో. అరే నా జోబీలో ఏముందో నువ్వు నాకు చెప్తున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇదిగో 110 ఉండాల్సింది, 10 రూపాయలు ఉంది. నీకు 100 ఇచ్చాను రా, కావాలి నీ జోబీలో చెక్ చేసుకో. రే అదిగో, అదే నా 100. ఏంటి సార్ ఎక్కువ మాట్లాడుతున్నారు? వచ్చేస్తారా బాబు, లెక్కలరా బొక్కలరా. టీషర్ట్ మీద మళ్ళీ ఇంకో పోల్ సొక్క. అరే నువ్వేమన్నావు? నేనేం అనలేదు సార్, నా డబ్బులు నాకు ఇస్తే నేను పోతా. అరే ఇప్పుడు నువ్వేమన్నావు? నేనేమంటాను సార్ మిమ్మల్ని? ఏమంటావు? నీకుందిరా అయిపోయావా ప్రశాంత్? ఏంటా సౌండ్? అదే అంకుల్, నేను ఒకసారి చూసి వస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి. పెంట పెంట చేసావు కదరా. We'll be right back.
బంగారం లాంటి మా అంకుల్ని మర్డర్ చేసావు కదరా. నేను మర్డర్ చేయడం ఎట్రా పిచ్చుకు పెంట మహోడా. అమ్మా నన్ను అంత మాట అంటావా? నా ఫీల్డ్ పడుకుంటావా? రే ఏం చేశారా? ఈడే నా వంద తప్పేశాడు. దొంగ నా కొడుకు గింగ నా కొడుకు అంటే ఓకే కూల్ కూల్ కూల్. ఇది కుటుంబ కథా సిరీస్ కాబట్టి బూతులు వద్దు. అంతేగాని దొంగ గింగ అంటే మటర్ జరిగిపోతాయి ఇప్పుడు. మేరీయా యారదే చెత్తనా కొడుకు చేసిన పని వల్ల ఇంత లేట్ అయింది. నోర్మిని అబ్బ నేనేం చేశాను రా అన్న వంద తప్పేశాడు బొక్కగోడు. ఇండియన్ టీమ్ కి రవిశాస్త్రి తగులుకున్నట్టు తగులుకున్నావు కదరా మమ్మల్ని. అరే మీ రొమాన్స్ ఆపండి రా ఫస్ట్, కార్ ఇక్కడ ఉంది. అవును కార్ ఏదిరా అంగ పార్ కన్నా. ఈ కారు మీద గోవా. అరే మీ అంకుల్ పుట్టినప్పుడు ఈ కారు కొన్నట్టున్నారా? ఈ కారు మీద గోవా వెళ్తావరా మామా? ఏమీ లేనోడికి కూడా అట్టిపండు అమృతమే మామా, కడుక్కొని తీసుకెళ్ళిపోవడమే. అరే ఇది ఎలా కడుగుతావరా మనం? నేను చూపిస్తాను రా. అది కాదు అరే రే వీళ్ళు మారు. తమ్ముడు చిన్నపిల్లలకి డ్రైవింగ్ ఇవ్వకూడదుమా, అలా పక్కెళ్ళి కూర్చో. ఎందుకురా అంత రష్ చేస్తున్నావు? ఇది మా అంకుల్ కారు. అమ్మా స్టార్ట్ చేసేస్తున్నా. ఏమైందిరా? అయిపోయింది. మామ అది చాలా రోజులు అయింది కదా, మళ్ళీ ఒకసారి అయ్యి ఉంటుందిలే.
బ్రేక్ వేస్తే గోవాలోనే. అమ్మయ్యా మొత్తానికి స్టార్ట్ అయిపోయాం. అరే మామ, మ్యాక్స్ నైట్ కల్లా గోవాలో ఉందాం. మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి, మ్యాక్స్ నేనే కొట్టేస్తాలే. ఈవినింగ్ కల్లా అక్కడ ఉండేలా మ్యాక్స్ తొక్కుదాం. ఓకేరా. నాకు తెలిసి మావ, నువ్వు కొడతావు, నువ్వు కొట్టంతే. అవునే, నేను అడగడం మర్చిపోయాను. నెక్స్ట్ మంత్ కదా ఎంగేజ్మెంట్. ఇంతకీ ఆ తలకమాసనుడు ఎవడు? అట్లీస్ట్ ఫోటో కూడా చూపించలేదు. ఇది మరి దారుణం. ఈరోజు ఫోటో దాచింది మామ. రేపు పొద్దున్న పెళ్ళయ్యక ఫోన్ చేసామనుకో, రే ఎవడ్రా నువ్వు, ఎవడ్రా ఎలక్కాయ్ అంటదేమో. రే కాస్త మూతి మూస్తారా? హిస్ నేమ్ ఇస్ సంతోష్. ఏయ్ ఏంట్రా నవ్వుతున్నా? ఏం లేదే, నేను చేసుకున్నాక జీవితంలో ఉంటాదో ఉండదో అని. ఇదిగో వాడి ఫోటో చూ. అబ్బా ఏసీలో పెరుగుతున్నాడు, తెల్లగా ఉన్నాడు, పోచ్చకాయలాగా నాలాగే. సర్లే ఫీల్ అవక. రే ఇది కాలిపోయిన స్మెల్ వస్తుందిరా కదా, నాకు అది అనిపిస్తుంది. రే ఏంట్రా స్మెల్ వస్తుంది? రే అదేం లేదురా, ఇప్పుడే ఏసీ ఆన్ చేసా, ఫిల్టర్లో దుమ్ము అంతా పేరుకపోయి ఉంటుంది కదా, దాని స్మెల్ అది. రే నిజం చెప్తున్నావు, కవర్ చేస్తున్నావురా? అరే అవునరా బాబు, దాని స్మెల్లే అది. కావాలంటే విండో దించుకో, పోతుంది. అవునే అడగడం మర్చిపోయాను. ఇంతకీ మీ ఆయనకి మన కథ చెప్పావా? ఓ ఇంత లేటా? ప్రీతి ఎప్పుడు లేట్ ఉండదురా, ఎప్పుడో చెప్పేసా. చెప్పావా? చెప్పేసావా? ఏం చెప్పావే? ఉన్నదే చెప్పా. సప్పగా సావడానికి ఇదేం సీరియల్ కాదు, మన ఫ్రెండ్షిప్. భూ ప్రపంచంలో మనలాంటి ఫ్రెండ్షిప్ ఎవ్వరికి ఉండదు. ఇందుకే ఏం చెప్పు మామ, కొంచెం ఆ యాంగిల్ బాగుంది చూడు. అది కొంచెం పైకి, అది కరెక్ట్ పెట్టేవరా. ఫోకస్ ఉందా? ఓకే నెక్స్ట్. ఈ ఫోటో చూస్తే కృష్ణ కూడా షేక్ అయిపోవాలి. సెట్. మేబీ దిస్ ఈస్ కాల్డ్ కృష్ణ అవతారం. నెక్స్ట్ 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 తగలబట్టండి నిరంజన్ గారు. అది కూర్చో. అరే ఇదిగో రెండు కాళ్ళ మధ్యలోంచి ఈ రాయి పడాలి. ఇగో ఇలా ఆడతాను. నువ్వు పెట్టరా, నేను తీస్తా. అద్రిపోయింది పో. ఏమైనా పెట్టావా? నా కొడుకుకి టైం సెన్స్ లేదా? ఒక్క నిమిషం మామా. హలో, మీకు అసలు టైం సెన్స్ అనేది లేదండి? ఎవరండి అలా తిడుతున్నారు కాల్ చేసి? మేము సహస్ర సొల్యూషన్స్ నుంచి కాల్ చేస్తున్నాం. ఈ రోజు మీ ఇంటర్వ్యూ ఉంది, షెడ్యూల్ చేసి వారం రోజులు అవుతుంది. కనీసం ఈ మాత్రం కూడా తెలియదా మీకు? అరే ఈ రోజు డేట్ ఎంతరా? డేటా పాతగా. సారీ 25. ఏ భగవాన్. హలో మ్యామ్, యాక్చువల్లీ ఈరోజు ఇంటర్వ్యూ రేపు అనుకుని ఈరోజు ఒక చిన్న ట్రిప్కి వచ్చాను. మనం రేపు పెట్టుకుందామా? యా యా ఆఫ్ కోర్స్. థాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఉంది, కాకపోతే మీతో మాత్రం కాదు. ఓ మ్యామ్ మ్యామ్ మ్యామ్. ఏమైందిరా? ఏం లేదు మామా, ఈరోజు ఇంటర్వ్యూ రేపు అనుకుని ఈరోజు ట్రిప్కి వచ్చా. హెచ్ఆర్ ఫోన్ చేసిందిలే. అరే నువ్వు మనిషివా పసివారా, మినిమం సెన్స్ లేదంటరా? ఈరోజు ఇంటర్వ్యూ నీకు తెలుసు కదా, మరి ఎందుకు వెళ్ళలేదు? ఆ బొక్కలే, ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, భూమి మీద వేరే జాబే లేదా ఏంటి? నువ్వు ఇందాక ఏదో తోటల మధ్యలో షార్ట్ చెప్పావు కదా, అది ఇద్దాం నాడు. మర్చిపోక తొడలమైన. ఎక్స్క్యూజ్ మీ, ఈవిడ ఫొటోస్ తీసుకుంటుందా నాతో ఏంటి? తను మాట అనగానే గుండెల్లో ఏఆర్ఎంఎన్ ఆర్కెస్ట్రా మోగినట్టు, 100 పిడుగులు ఒక్కసారి పడ్డట్టు హార్ట్ బీట్ స్పీడ్ అయింది. కాలర్కి నెక్కి మధ్య ఏదో తెలియని భయంతో ఐ స్టార్టెడ్ స్వెట్టింగ్ అవుట్. ఇఫ్ దిస్ ఇస్ దట్ ఐ థింక్ ఐ ఆమ్ ఇన్. నాకు ఒక ఫోటో తీసి పెడతావా తమ్ముడు? తమ్ముడా? నేనా? నువ్వే పిల్ల పికాచు. నేనే అక్కాయి కంట ఫోటో తీసి పెట్టు. నువ్వు జాగ్రత్త అక్కాయ్, జాగ్రత్త పళ్ళు రాలతాయి. తీసుకోండి ఇద్దరు. నైస్ స్మైల్, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. అలాగేనండి, నేను చూసుకుంటాను. అలాగే అంతే అంతే. ఓ అంత బాగానే ఉంది కదా, అదేంటండి అలా పడిపోయారు? చూసుకోవాలి కదండి. Oh.
పర్లేదు కదా, ఓకే కదా, ఏమైనా దెబ్బలు తగ్గలేదు, జస్ట్ స్లిప్ అయ్యారంతే. అబ్బో చాలా జరిగాయి ఈ గ్యాప్ లో, చేయి కల్పించాలి. సరే గాని లంచ్ టైం అయింది, తినేద్దామా? ఇక్కడ దగ్గరలో రెస్టారెంట్స్ ఉన్నాయా? చుట్టుపక్కల రెస్టారెంట్స్ అంటే ఏం లేవు, మీరు తినాలనుకుంటే మాతో పాటు జాయిన్ అవ్వచ్చు. అంటే యాక్చువల్ మేము ఫుడ్ తెచ్చుకున్నాం. ఓకే. అవునండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ నేను బొమ్మటలో వర్క్ చేస్తూ ఉంటాను. మీరేం చేస్తుంటారు? నేను ప్రోగ్రామర్ని. ప్రోగ్రామరా? ఓకే, పల్లెటూరులో స్టేజ్లో వేసి రికార్డర్స్లో చేస్తుంటారు ఆ ప్రోగ్రామరా? నో, సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామింగ్ చేస్తాను. ఆ ప్రోగ్రామరా? ఇందుకీ మీరేం చేస్తుంటారు? నేను సీఏ. అంటే పోలీసా? నేను అప్పటికి అంటూనే ఉన్నాను కదరా, ఆవిడ హైడ్కి పోలీస్ అయ్యి ఉంటదని. అయ్యో, సీఏ కాదండి, సీఏ చార్టర్డ్ అకౌంటెంట్. ఓహో, సీఏ. మీరేం చేస్తుంటారు? అడుగుతుంది కదరా, చెప్పరా మీ అక్క. ఐ వర్క్ ఇన్ లౌడా. ఏం మాట్లాడుతున్నావురా? ఐ మీన్ లేక్ అండ్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ లో వర్క్ చేస్తుంటా. లైక్ నీటిని కాపాడడం, చెరువుల్ని కాపాడండి, ఎండబెట్టకండి, అలాంటివన్నీ చేస్తుంటాం. అంటే చాలా టఫ్ జాబ్ యాక్చువల్లీ. శ్వేత, మన బస్ క్యాన్సిల్ అయిపోయింది. షిట్, ఇప్పుడు ఎలా? హే, ఇఫ్ యు డోంట్ మైండ్, మీ ప్రాబ్లం లేదంటే మీరు మాత్రం రావచ్చు. ఐ మీన్ మేము 2 బైక్స్ మీద వచ్చాం, మేము డ్రాప్ చేస్తాం మీకు ప్రాబ్లం లేదంటే. ఎందుకంటే ప్రాబ్లం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఆలోచించండి ఒకసారి. ఓకే, మీకేం ప్రాబ్లం లేదు కదా? పర్లేదు. ఓకేనా? ఆ కోర్ వేసుకో. తోనే చేరింది కాదా ఈ స్నేహం సరికొత్తగా, కాదంటూ చెప్పేదేలా. మోమాటం వీడింది కాదా ఈ రోజే గమ్మత్తుగా, లేదంటూ ఆపేదేలా. నవ్వుల్నే పట్టి పాకెట్ లో దాచెయ్యామా, హైఫై ఇస్తూ వెల్కమ్ చెప్పేయ్యామా. ఇన్నాళ్ళు లేని సంతోషాల సింఫోనీలో మేమే పాడమా. అడ్వెంచర్ చేస్తూ అడ్వాన్స్ అయిపోతూ మేమే ఎంజాయ్మెంట్ షురు చేసేయమా. హ్యాపీనెస్ అనే కంపెనీ సీఈఓల మేమే మారమా. మస్తికర్లో యారు, మస్తికర్లో యారు అంటూ మొదలైంది కదా సరికొత్త కదా. దోస్తీ మే పూరా ఫుల్ టు ఫన్ లే యారంటూ పిలిచేసారదా. మస్తికర్లో యారు, మస్తికర్లో యారంటూ మొదలైంది కదా సరికొత్త కదా. దోస్తీ మే పూరా ఫుల్ టు ఫన్ లే యారంటూ పిలిచేసారదా. ఏమైనా మాంసంలో మసాలా లాగా భలే కలిసిపోయాం కదా మనం. అదేం పోలికరా, ముష్నా కొడక. అవును, అడగడం మర్చిపోయాను, ఇంతకీ శ్వేత ఎందుకు రాలేదు? ఏమోరా, సీఏ ఫైనల్స్ జరుగుతున్నాయిగా, అందుకే డిస్టర్బ్ చేయలా. పోన్లే. ఓహో, పోలీసు అవునులే. కానీ ఒక్కటి మాత్రం నిజం రా, లైఫ్లో ఇష్టపడేవాడిని చేసుకోబోతున్న ఎక్సైట్మెంట్ ఎంతుందో, మళ్ళీ మీతో ట్రిప్స్ వెళ్ళలేనన్న బాధ అంతే ఉంది. లైఫ్లో ఎవరు ఏ మూమెంట్లో ఉన్నా కూడా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్తో ఒక్క ట్రిప్కి వెళ్ళినా చాలు, మనసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందిరా. సర్లేదే, ఎందుకంత ఫీల్ అవుతున్నావు? నెక్స్ట్ టైం నుంచి మీ ఆయన కూడా తీసుకుంటారా, అందరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. అవునే, మంచి ఐడియా. లైఫ్ అంటే రాత్రులు కంప్యూటర్ ముందు కూర్చుని నాలుగు రాళ్ళు సంపాదించడం కాదురా, నాలుగు కొత్త ప్లేస్లలోకి వెళ్ళటం. ఎక్స్ప్లోరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రా లైఫ్లో. అలా ఆలోచించే ఫ్రెండ్స్ దొరకటం కూడా చాలా రేర్. నా లైఫ్లో ఏది ఏమైనా మీరు మాత్రం నా మనసులో ఎప్పటికీ ఉంటారురా. ఐ మిస్ యూరా. ఎందుకే అలా అంటావు, మేము మాత్రం మిస్ అవ్వా చెప్పు.
ఏరా హే, ఏది కూల్ క్లైమేట్ వచ్చినట్టు అన్నా, మొత్తం అంత పొగ్గా ఉంది, మంచా? అడి అమ్మా, నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా ఏదో కొడతా. నేను ఇంకా గోవ కాకుండా ఊటి వచ్చే అనుకున్నాను కదరా. ఏంటి ఇంజనీర్ మాడి మసైపోయింది. ఏంట్రా ఇలా అయింది? అరే ఏంట్రా, మన దరిద్రం ఎలా ఎంటాడుతుంది? నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను నీకు, ఏదో వాసన వస్తుందిరా అంటే ఏసీలు ఫిల్టర్లు గట్రాలు గిట్రాలు. ముసలోళ్ళగా ఇది కూడా ముసలిది అయిపోయిందిరా. రే కారణం ఏమైనాను, కానీ అంకుల్ ముసలోడు అనకరా. ఇంకొకసారి అని కానీ వెనకేసుకొచ్చో చెప్పు తీసి కొడతాను. రే మనం ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం రా హైదరాబాద్ నుండి, ఇప్పుడు వెళ్ళారా? నా బీకం తెలివితేలు యూజ్ చేసి దీన్ని ఎలాగైనా రిపేర్ చేస్తాను. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కనుక ఈ డబ్బా అయ్యి ఉంటుంది. రే ఏం చూస్తున్నావురా, ఏమైందిరా? ఏడుకొండలవాడా వెంకటరమణ, గోయిందా గోయిందా. అరే నువ్వేంట్రా, ఏకల పీకేసిన పుంజులో ఎలా అయిపోయో? ఏయ్ నీకు మనస్సాక్షి మానవత్వం అన్ని ఓకే ఓకే, ఇది ఫ్యామిలీ సిరీస్ కదా, మర్చిపోయా. ఆ ముసలి కామ రాక్షసుడి దగ్గర నన్ను ఇరికిచ్చి గుళ్ళం పెట్టి వచ్చేస్తారా? 2012 యుగాంతం సినిమాలో వచ్చి అన్ని ప్రళయాలు ఒకేసారి నా మీద పడ్డట్టు పడ్డాడు రా ముసలి నా కొడుకు. ఆ ముసలోడు ఏం తింటున్నాడు కానీ ఇంకా బలం బోల. ఆడి పెళ్ళం బట్టలు ఉతుకునేవాడితో లేచిపోయింది కానీ లేదంటే ఆడి పీల్చి పిప్పి చేసేవాడు. ఆ ముసలోడి బారి నుండి బయటపడితే హైదరాబాద్ నుండి తిరుపతి దాకా కాలినడక నడుచుకుంటా పోయి గుండు కొట్టించుకుంటాను ముక్కున్నా. పెద్దయినా 100 వయగ్రాలతో సమానం వాడు. సరే గాని నువ్వేంటి ఎంత దూరాలో వచ్చు? ఎంత దూరం, ఆ ముసలాడి దిల్సుక్ నగరం, ఇది వనస్థలీపురం, ఈడ్చి కొడితే 10 కిలోమీటర్ లేదు. మీరేదో కొడకైనా వెళ్ళట్టు వీలైపోతున్నారుగా. 10 కిలోమీటర్ కూడా రాలేదమ్మా అమ్మ ఇది. అబ్బా మీ అంకుల్ గారు కదరా, ఎందుకు వస్తుందరా? సరే సరే రే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తానుగా తిరుమల పోతున్నా. ఎలా వెళ్తావురా ఈ వేడిలో? ఆ వేడితో పోల్చుకుంటే ఈ వేడు లక్కనాయన. అయినా దేవుడి మీద నమ్మకం అంటే ఏంటో ఈ ఒక్క ఇన్సిడెంట్తో అర్థమైపోయింది. ఏడుకొండలవాడా వెంకటరమణ, గోయిందా గోయిందా. స్వామియే పాపం బా హట్టేనట్టున్నాడు. రే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి రా. ఆటో వస్తుంది ఆపుతాను, ముగ్గురు రూమ్కి వెళ్ళిపోయి అక్కడ డిస్కస్ చేసుకుందాం. అన్న ఆగన అన్న, ఎక్కడ రా, ఎక్కండి పదండి. దరిద్రం దీని అమ్మ జీవితం. ఈనాడు సండే మ్యాగజైన్ లాస్ట్ పేజీలో దారి కనుక్కోండి చూద్దాం అనే ఆటలాగా మనమేట్రా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మొదటికే వస్తున్నాం. రే అసలు ఈరోజు గోవా వెళ్తామారా మనం? ఈడక్కడ రే నా దగ్గర ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉందిరా. రే ఏంట్రా ఇది? నిన్నటి నుంచి మనం ఏం చేసినా కూడా అన్ని అష్టతీర్థురాలే కదా, సో అందుకనే ట్రావెల్స్ తీసుకొచ్చాను. ఈసారి ఆడిచేతే బుక్ చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. కాదురా పేరేంట్రా మగాడి ట్రావెల్స్ అని? ఆడవాళ్ళ గురించి ఏం పెట్టినా నో క్వశ్చన్స్, అదే మగవాళ్ళ గురించి పెడితే క్వశ్చన్స్. దిస్ ఈజ్ ప్రౌడ్ మూమెంట్ ఆఫ్ అవర్ మ్యాన్స్. పదరా మగాడి ట్రావెల్స్ లోకి మగోళ్ళ వెళ్దాం పదా. నువ్వు వచ్చి ఎవరు లేరేటి? మగజాతి మహాత్మా ఎక్కడున్నావు? గోవాకి నేను అమ్మాయిలతో మాట్లాడను.
నువ్వు సూపర్ రా బుజ్జి, నువ్వు కేక్ అంతే, నువ్వు ఇదే రా. యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే రాజా అదే టచ్. అబ్బా మిస్ అయిపోయింది. ఏం చేస్తున్నావు రా? అయినా రెండొచ్చాయి. రెండు రావడం ఏంట్రా? అదే రెండు బేరాలు వచ్చాయంటున్నా. ముగ్గురు కదా వచ్చాం. చీ, తన లెక్కలో లేదు నాకు. సర్లే గాని మేము గోవా వెళ్ళాలి, 3 టికెట్లు కావాలి, అది కూడా ఏసీ. వీలైతే టీవీ ఉన్నా కూడా పర్లేదు, కానీ లోవర్ బెర్త్ మాత్రమే కావాలి. అర్థం అవుతుందా? అబ్బా గోవాకి వెళ్తున్నారా? దేనికి? దానికేనా? దానికేంట్రా? అదే తాగడానికి, చిల్లవడానికి. దానికే వెళ్తున్నావరా? వీడి విజువల్ కరెక్ట్ గానే ఉంది కానీ కంటెంట్ చాలా తేడాగా ఉందిరా. అవునా? ఏంటబ్బా మీరు చేసుకుంటున్నారు, నేను వద్దా? దేనికిరా? అదే కొనుక్కుంటున్నారు కదా, నేను వద్దా అని. అరే నువ్వు ఇందాక నేను చాలా చిరాకు తెప్పిస్తున్నావు, ముందు నేను చెప్పించయ్యు. అబ్బా ఎంత వేడి మీద ఉన్నారో, రారా నా కాకినాడ కాజా. కాకినాడ కాజా? ఒరే నాకు డౌటు, నువ్వు ఒసియా ఒరేయా? నీకెలా కవలితే అలా మారిపోతారు రాజా. అరే మార్నింగ్ నుంచి పిచ్చిలేసి ఉన్నాను, చితకర పెడాసని చెప్తున్నాను, అర్థం అవుతుందా? అబ్బా నాకే వార్నింగ్ ఇస్తావు నువ్వు, చెప్తాని పని మామూలు పెట్టుకుంటే మామూలుగా ఉండదు, పోయించం గట్టిగానా. ఇదిగో నీ గోవాలోకి టికెట్. అదే గోవాలోకి టికెట్, వెళ్ళండి. పగిలిపోతు చెప్తున్నాను, వెళ్ళండిరా. నేనేంటో తెలుస్తుంది, నేను ఇచ్చిన వార్నింగ్ పోసగలిపోయి ఉంటే. ఎందుకని అవుతున్నా మగాడు? ప్రెస్టీజియస్ మూమెంట్ ఆఫ్ మెన్స్. సరేలే, అప్పుడప్పుడు యుద్ధ భూములు కూడా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, సర్దుకుపోవాలంటే. అయినా నీకు విషయం చెప్పనా, దేవుడికి ఎంత దిగి వచ్చినా మనల్ని గోవాకి వెళ్ళనివ్వకుండా ఆపడం సాధ్యమే కాదు. మన గోవా రే, చెప్పరా. అరే నీకు ఇప్పుడే చెప్తున్నాను, ఖుషీ సినిమాలో క్లైమాక్స్ లో భూమిక ఎలాగా నాసిటెక్కడా ఎత్తుక్కోవడం నాకు అస్సలు నచ్చదు. నువ్వు సీట్ నెంబర్ చెప్పాలి, నేను ఇలా కూర్చోవాలి, రే మార్నింగ్ ఎలా గోవల్ దిగాలి అంతే. చెప్పా, ఓపెన్ చేస్తున్నా. ఆ చెయ్యా. హైదరాబాద్ టు గోవా. ప్రశాంత్ ఎల్టన్ మెయిల్. అది నాకు తెలిసిన దాని పెద్ద సర్లే. ప్రీతి ఎల్లెవెన్ ఫీమేల్. బంగారు నెక్స్ట్ చెప్పిన హీరో గురించి చెప్పు 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 చెప్ప. సతీష్ ఎల్టువల్ చెప్పు. అది చెప్పరా. అరే ఎన్టీఆర్ ఆది సినిమా నేను చాలా సార్లు చూసాను, కానీ మ్యాటర్ చెప్ప. సతీష్ L12 అదర్సన్ ఉందిరా. అంటే మీ ఇద్దరు కలిసి నన్ను అదర్స్ చేశారు కదరా, హ్యాపీయా? మీ ఇద్దరు చాలా గానే ఉండరే, హ్యాపీగా ఉండరు. అది కాదు మామా. మరి ఏంట్రా? అరే నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. ఏదో ఒకటి చెప్ప. నీకు క్రికెట్ బాగొచ్చు కదా. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా, నేను క్రికెట్ ప్లేయర్ రా. నీకు విషయం తెలుసా, 14 ఇయర్స్కే అంబర్ 16 ఆడడం తెలుసా నీకు? ఇప్పుడు ఆ బ్యాటే లేదంటున్నారు మామా. ఏం మాట్లాడుతున్నావురా? అంటే అది ఊరుకో మామా, ఊరుకో. కష్టాలు నీ కాకపోతే కాకరకాయకు వస్తాయా? ఇంకొకసారి కానీ ఏదో ప్రాసలు కానీ తీసావో చెప్పు, తీసుకోవడం అర్థమవుతుందా? బ్యాట్ నా గురించి, నీ గురించి కాదు. అరే రే నువ్వు అంత సీరియస్ అవ్వకరా. నేనైతే రానురా, ఈ బస్సు క్యాన్సిల్ చేయండి, ఇంకో బస్సు కెళ్దాం అంతే. ప్లీజ్ రా, రే టైం చూడరా, ఈ టైంలో ఇవ్వడరా మనకు టికెట్లు ఇచ్చేది. మనం అనుకున్నది 3 రోజులకి. ఇవాళ ఉదయాన్నే మనం అనుకున్నట్టు గోవాకి వెళ్ళిపోయి ఉండుంటే ఈ పాటికి హ్యాపీగా టైం స్పెండ్ చేసేవాళ్ళం అక్కడ.
ఇప్పుడు గనక ఈ బస్సును మిస్ చేసుకున్నావు అనుకో, మళ్ళీ రేపు మధ్యాహ్నానికే ఇంకో బస్సు, అది పట్టుకుంటే ఎల్లుండు దానికి అక్కడ రీచ్ అవుతాం. అదే రోజు ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోవాలరా, అంటే హాఫ్ డే నేను అక్కడ ఉండేది. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా, ఆలోచించరా, ఇప్పుడు ఈ బస్ మిస్ చేసుకుంటే ఇంకా ఈ ట్రిప్పే క్యాన్సిల్, నీ ఇష్టం. నాకు నీ బాధ అర్థమైంది, కానీ అది జనరల్ మంచి దుబ్బేడు, దాన్ని అన్నేం చేయమంటావు? ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకోవడం ఏంట్రా? మేకప్ కిట్ ఉందా నీ దగ్గర? అది లేకుండా మేకప్ కిట్ అంటే అది నమస్తే, నా గర్ల్ ఫ్రెండ్. సార్, అది మన ఓబేబీ సినిమా వచ్చింది కదా, సో అది ఫ్యాషన్ అని అలా చేపించామన్నమాట. సార్, అది మన లాక్డౌన్ ఉంది కదా, మొన్నటి వరకు కొంచెం అక్కడక్కడ హెయిర్ పెరిగిపోయింది అంతే. సార్, ఎక్కడ చూస్తున్నారు మీరు? మీకు ఫ్యామిలీ లేదా? ఇంట్లో అమ్మాయిలు లేరా మీకు? కూల్ డౌన్ బేబీ, నేనున్నాగా. నీకు అక్క చెల్లెలు లేరేట్రా? అర్ధరాత్రి కన్ని పిల్లని కసకలాంటి పిల్లని వదిలి చెల్లిపోతారా? పళ్ళు కొట్టు పోతారా? ఎదవా. ఏంట్రా ఎంత పుల్లగా ఉంది? ఇదేంటి అమ్మాయి మనసు పడ్డా? ఏంట్రా అలా చూస్తున్నావు? రే, నువ్వు అక్కడికి దీనికి కూడా పనికిరావారా? నీ గుంట మోస్తావా? నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, నా మాట వినకుండా లాస్ట్ ఎపిసోడ్లో ల్యాగ్ చేసినట్టు ఎవ ఎలివేషన్లు ఇద్దామన్నారు చూడు, ఇప్పుడు ఏమైందో. దీని బదులు హ్యాపీగా అని బతిమాలకుంటే అయిపోయింది కదరా. అయినా ఈ దరిద్రం ఏంట్రా మనకి? సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు మన చుట్టూ ఇలా తిరుగుతుంది. ఇంకా అయిపోయింది లేరా మన బతుకులు, ఇంతే. ఒక ఎంజాయ్మెంటు పాడు ఏమీ లేవు. అయినా తప్పు నాదే లేరా, మీ పాటికి మీరుంటే పిలిచి మరీ గోవా అని ట్రిప్ అని. లేనిపోని ఆశలు నేనే కలిగించాను. ఐమ్ సో సారీ రా, ఇదంతా నా వల్లే. అరే, నువ్వేదో తప్పు చేసినా నువ్వెందుకు అలా బాధపడుతున్నావు? దరిద్రం కూడా అంటాడుతుందిలే, మార్నింగ్ వర్షం పడడం, మధ్యాహ్నం కాలు నుంచి పొగలు రావడం, ఇదంతా మన టైం బ్యాడ్ అంతే. నువ్వేదో ఆశపడ్డావు అందరూ కలిసి వెళ్తావని, అవ్వలేదు. రేపు మార్నింగ్ ఇంటర్వ్యూ అంట. నాకు ఈ మెసేజ్ చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? నా లైఫ్ నా మీదే సెటైర్ వేసినట్టుంది, ఇంకేం పీకలు ఎవరా మూసుకొని వెనక్కి వెళ్ళు అని. సరే పదండి, వెళ్దాం పద. హాయ్ ప్రీతి. గుడ్ మార్నింగ్ సార్. లీవ్ అప్లై చేసామంట కదా, తీసుకోలేదా? నో సార్. ఇట్స్ ఓకే, మనం కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసాం, నీకు ఐడియా ఉంది కదా. మీ ప్రొఫైల్ నాకు నచ్చింది, కానీ కానీ హలో హలో సతీష్, వీఆర్ టాకింగ్ ఫ్రమ్ పొమాటో. మీ డెలివరీ రిపోర్ట్ వచ్చింది, వీఆర్ ప్రెట్టి ఇంప్రెస్డ్. సో నీకు ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటది? మన కొత్త బ్రాంచ్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఒక టీమ్ని రెడీ చేయాలి, అక్కడే ఉండి ఓరియంటేషన్ ఇచ్చి ఒక 1 వీక్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. అకామిడేషన్ అంతా మొత్తం కంపెనీయే చూసుకుంటుంది, అండ్ యు హావ్ టు ట్రైన్ దెమ్ హౌ టు బి ప్యాషనేట్. మీరు ట్రైనింగ్కి వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది, అకామిడేషన్ కంపెనీ చూసుకుంటుంది, పర్ డే 2 అవర్స్ క్లాస్. సో ఇంకా మీరు ఫీల్డ్ వర్క్ ఆపేసి మన హెడ్ బ్రాంచ్కి వచ్చి వర్క్ చేయాలి. యూ గాట్ ప్రమోటెడ్. ఎక్కడ సార్ అది? ఎక్కడా ఎక్కడా పాండిచ్చేరి. ఎక్కడా?
పాండిచెరియా అమ్మయ్యా. అరే మామా, ఈ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. అయినా సరే ముగ్గురు మళ్ళీ పాండిచెరి. అరే మామా, జాబ్ వచ్చేసిందిరా. ట్రైనింగ్ కంప్లీట్ అవుతే మంత్లీ 30,000 రా. హ్యాపీ లైఫ్. జస్ట్ ఇమాజిన్ రా, మొనంగా నిన్న గోవాకి వెళ్ళుంటేనా అసలు వీడికి జాబ్ వచ్చేది కాదు, వీడికి ప్రమోషన్ వచ్చేది కాదు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే నేను మీతో కలిసి రావటం. అయినా మనము దరిద్రం దరిద్రం అనుకున్నాం గానీ అంతా మంచి జరిగిందిరా లాస్ట్ కి. రే మీ ఇద్దరికి ఒక విషయం చెప్పనా, ఈ ఇన్సిడెంట్ వల్ల నాకు తెలిసింది ఏంటి తెలుసా, లైఫ్ లో మంచి ఉండదు చెడు ఉండదు. మనకు ఒక నెగిటివ్ జరిగిందంటే ఆ తర్వాత డెఫినెట్ గా పాజిటివ్ జరుగుతుంది తెలుసా. సో నెగిటివ్ వచ్చింది కదా అని బాధపడకూడదు, పాజిటివ్ వచ్చింది కదా అని ఆనందపడకూడదు. మనం ఎప్పుడు న్యూట్రల్ గానే ఉండాలి. ఏదైనా మంచి జరిగింది మనకు అంతే. మెయిన్ విషయం ఏంటంటే ఇన్ని రోజులు మనం డీ ఫర్ దరిద్రం అనుకున్నావా, కాదు, డీ ఫర్ డెస్టినీ. మామా అయిపోయింది అదో అయిపోయింది, కానీ మనం ఈసారి బ్యాంకాక్ వెళ్దామా, బాడీ మసాజ్ చేయించుకోవచ్చు. నువ్వు తీలేదా? నువ్వు తీలేదా? నువ్వు తీలేదా? నువ్వు తీస్తా అన్నావు కదరా. సార్ అయిపోయింది.